సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రవరం పరిధిలోని ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమలో 3 సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్న సల్లా నాగరాజు సోమవారం ఉదయం 11 గంటలకు పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయాన్ని గోప్యంగా ఉంచి ఇస్నాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు కంపెనీ యాజమాన్యం. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆరోగ్యంగా విధులకు వెళ్లిన తమ తండ్రి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే మృతి చెందాడంటూ తమకు న్యాయం చేయాలని డిమాండ్తో మృతుడి భార్య కూతురు పరిశ్రమ గేటు ఎదుట నిరసన చేపట్టారు. భర్త చనిపోయిన బాధలో భార్య తండ్రి చనిపోయిన ఆవేదనలో కూతురు నిరసన వ్యక్తం చేస్తున్నా యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడం, ఎలాంటి న్యాయం జరపకుండానే పోలీసులు అత్యుత్సాహంతో శవాన్ని తరలిస్తున్న క్రమంలో అంబులెన్స్ కు అడ్డుపడి స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుని కూతురు మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యంతో విధులకు వెళ్లిన తమ తండ్రి విధి నిర్వహణలోనే మృతి చెందడం తమకు పలు అనుమానాలకు గురి చేస్తోందని పేర్కొన్నారు. న్యాయం చేయాల్సిన పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడం మూలంగానే వర్షంలో పరిశ్రమ ఎదుట తమ తండ్రి శివంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని తమకు తగిన న్యాయం చేయాలని వారు అభ్యర్థించారు. ఎంఎస్ఎన్ రుద్రవరం పరిశ్రమలో కార్మికుడు చనిపోవడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంట్రాక్ట్ కార్మికుడు మా పొద్దున ఫస్ట్ షిఫ్ట్ వచ్చినటువంటి కార్మికుడు 10 గంటల సమయంలో స్లో తప్పి పడిపోయాడని చెప్పి యాజమాన్యం చెప్తా ఉన్నది. వెంటనే హాస్పిటల్ తీసుకుపోతే కృష్ణాపూర్లో చనిపోయాడని చెప్పి యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటివ్గా ఫస్ట్ షిఫ్ట్ వచ్చినటువంటి కార్మికుడు 3 గంటలు 4 గంటలు పనిచేసిన తర్వాత లోపల జరిగినటువంటి పరిణామాలు ఏంటో ఎవరికి తెలియదు. ఒకవేళ అతని ఆరోగ్యం బాగాలేకుంటే లోపలి తీసుకునే వాళ్ళు కాదు, అతను వచ్చేవాడు కూడా కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఆ కార్మికుడు గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు, వాళ్ళ కుటుంబం పాప ఉన్నది. కాబట్టి యాజమాన్యం మానవతా దృక్పథంతో వాళ్లకు రావాల్సినటువంటి ఎక్స్గేష 5 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈఎస్ఐ పిఎఫ్ వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిటి కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుని వాళ్లకు ఇప్పివ్వాలి. వాళ్ళ కుటుంబానికి పాప చదువుకుంటా ఉన్నది, చదువు కోసం వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు చదువు పూర్తయిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే విధంగా యాజమాన్యము చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇప్పుడే ఇక్కడికి అందరూ కూడా యూత్ యువకులందరూ కూడా ఇక్కడికి వాళ్ళ యొక్క బంధువులందరూ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. శవాన్ని వెంటనే యాజమాన్యం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఇక్కడే వాళ్ళు ఈ రోజు మొత్తం రేపు అవసరం ఒకటి ఇక్కడే ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సిఐటిగా మేము పూర్తి సపోర్ట్ చేసి ఆ కార్మికులు న్యాయం చేయాలంటే వాళ్ళు కూడా పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.